ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ అప్డేట్ని కూడా మనము ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకేమంటే ఒక వాయుగుండం అనేది ఏర్పడింది. అంటే నేను గత 4-5 వీడియోలో చెప్పినట్లుగానే వాయుగుండం అనేది అంటే బలమైన వాయుగుండం వచ్చేసి బలహీన పడిపోయి ఇప్పుడు మనకేమంటే వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం ఏమవుతుందంటే మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మనకేమంటే తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పాండిచ్చేరి అదేలాగానే చెన్నైకి మధ్యలో ఉండే ప్రాంతానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకేమవుతుందంటే అక్కడక్కడ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో ఈరోజు రాత్రి నుంచి వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏమంటే తమిళనాడులో కూడా మనకు కోస్తా అంటే తమిళనాడులోని కోస్తా భాగంలో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు అయితే ఉంటాయి. సో ఏ విధంగా మనకు రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అయింది అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ కన్వెక్షన్ ఆఫ్ విండ్స్ వచ్చేసి అంటే గాలులు వచ్చేసి బాగా మనకు ఈ విధంగా నెల్లూరు జిల్లాలో కానీ అదేలాగనే వచ్చేసి చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాల్లో కానీ మనకు విస్తరించి ఉంది. అంటే ఏమంటే నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాల్లోకి, చిత్తూరు జిల్లాలోని కొన్ని భాగాల్లోతో పాటుగా మనకేమంటే కడప జిల్లాలోని కొన్ని భాగాల్లో కూడా మనకేమంటే ఈ మాయిశ్చర్ విండ్స్ అనేది ఉంది. దాంతోపాటుగా వచ్చేసి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా మనకేమంటే సముద్రపు గాలులు బాగా బలంగా వీస్తున్నాయి. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఈ వెదర్ కండిషన్ వల్ల మనకు ఎండ ఉన్నా కానీ అంతగా తెలియకుండా ఉండడం, అంటే ఎట్లా అంటే బాగా మనకు బాగా ఎండ కాస్తున్నా కానీ నార్మల్గా అనిపించడం, దాంతోపాటుగా ఏమంటే మనకు పొడిగాలు అనేవి తక్కువగా ఉండడం వల్ల మనకు ఈ విధంగా మనకు ఏమంటే ఉక్కపోత ఎక్కువ ఉండే అవకాశాలు కూడా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఏమంటే ఈరోజు రాత్రి సమయం నుంచి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అంత ఎక్కువగా ఉండదేమో కానీ కొంచెంగా మనకు అంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు, అది కూడా మనకేమంటే తమిళనాడుకి చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే చెన్నైకి చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు కొన్ని వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇదే కాకుండా ఏమంటే మనకు రానున్న రోజుల్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో వర్షాలు ఉంటాయి. ఈ విధంగా మనకు వర్షాలు అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తక్కువగానే ఉంటుంది కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడతాయి. ఇదే కాకుండా ఏమంటే మనకు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత కూడా మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఈ వాయుగుండం మనకు లోపలికి వెళ్ళిపోయేసరికి మనకు ఈ 2 రోజుల వరకు కొన్ని గాలులు అనేవి కోస్తా తీరంలో కాస్తంత ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మత్స్యకారులు అంటే ఫిషర్మ్యాన్ వచ్చేసి వేటకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది అండి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు నార్మల్ వాతావరణమే, అంటే ఎండ అనేది మనకు 38 డిగ్రీస్ లేదా 39 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా మనకు హీట్ వేవ్ అనేది ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఎక్కడా మనకు వర్షాలైతే తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. అదేలాగానే మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో ప్లస్ మనకు కర్నూలు దాంతోపాటుగా కడప జిల్లాల్లో కూడా ఎక్కడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం ఈరోజు లేదు. అదేలాగానే రానున్న 3-4 డేస్ దాకా తక్కువగానే ఉంటుందండి. Thanks for watching this video.